ఏపీ రాజకీయాలు రసవత్రంగా మారాయి రాజకీయ పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు పైచేయి సాధించాలని చూస్తున్నారు ఎవరికి వారు ఆధిపత్యం కోసం తెగ తాపత్రయపడుతున్నారు వచ్చే ఎన్నికలు అటు టీడీపీకి ఇటు వైసీపీకి కీలకంగా మారాయి మరోసారి అధికారంలోకి రాకపోతే పార్టీ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న భావనలో వైసీపీ నాయకులు ఉన్నారు రాబో ఎన్నికల్లో తిరిగి జగన్ సీఎం కావడానికి ఆ పార్టీ నాయకులు తీవ్రంగానే కష్టపడుతున్నారు ఇక టీడీపీ పరిస్థితి కూడా ఇలానే ఉంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే ఇక ఎప్పటికీ రాలేము అనే ధోరణిలో టీడీపీ నాయకులు ఉన్నారు పైగా చంద్రబాబును ఇవే చివరి ఎన్నికలని కూడా అంటున్నారు ఈ క్రమంలో టీడీపీకి రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికలు చాలా కీలకమని రాజకీయ పండితులు చెబుతున్నారు ఈ క్రమంలోనే ప్రస్తుత సీఎం మాజీ సీఎంలు వారి వారి నియోజకవర్గాల్లో ఓడిస్తామని శబదాలు చేస్తున్నారు దీనిలో భాగంగానే ఇటీవలే కడపలో పర్యటించారు చంద్రబాబు ఇప్పుడు జగన్ వంతు వచ్చింది జగన్ కుప్పంలో పర్యటించడానికి రెడీ అవుతున్నారు కుప్పం మున్సిపాలిటీలో అరవై ఆరు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో కూడా పాల్గొనడానికి జగన్ కుప్పంకు వస్తున్నారు జగన్కు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు జన సమీకరణ చేసేందుకు పార్టీ నేతలు సిద్దమవుతున్నారు కుప్పంలో జగన్ పర్యటనను ఫుల్ సక్సెస్ చేసి చంద్రబాబుకు నిద్రపట్టకుండా చేయాలన్న ఆలోచనలో వైసీపీలో ఉన్నారని తెలుస్తోంది అయితే ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావలసి ఉంది ప్రభుత్వం కూడా చంద్రబాబుకు ఆహ్వానం పంపినట్లుగా తెలుస్తోంది అయితే చంద్రబాబు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉంటారని అనుకోవాలి జగన్ పాల్గొనే సభకు చంద్రబాబు హాజరవుతారని అనుకోలేం జగన్ తొలిసారి కుప్పంకు వెళుతుండటంతో నియోజకవర్గానికి మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు ఇప్పుడు జగన్ చేసే ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది మరి కుప్పంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి